అబూ బకర్ అల్ బగ్దాదీ అగ్రరాజ్యానికే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు అతని పేరు వింటేనే వణుకు పుడుతుంది. అలాంటి వణుకు ఇప్పుడు దూరమైంది. బగ్దాదీని నామరూపాలు లేకుండా చేసిన అమెరికా ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా దాడులకు సంబంధించిన విజువల్స్ను విడుదల చేసింది. పెంటగాన్ నుంచి వేసిన స్కెచ్ అనుకున్న విధంగానే పేలింది. అణువంతైనా అనుమానం రాకుండా అగ్రరాజ్యం జాగ్రత్త తీసుకుంది. బగ్దాదీని తుదముట్టించడంలో సక్సెస్ అయింది. ఇక బగ్దాదీ లేడనుకుని నిర్ధారించుకున్నాకే తాజా వీడియోని విడుదల చేసింది. యుఎస్ ఫోర్స్ నుంచి బయటపడలేక బగ్దాదీ ఎలా తనకు తాను పేల్చేసుకున్నాడో అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కైలా ముల్లర్ పేరిట అమెరికా చేపట్టిన రహస్య ఆపరేషన్ ఇది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ బగ్దాదీని మట్టుబెట్టేందుకు పెంటగాన్ కేంద్రంగా ఇది కొనసాగింది. అక్కడి డైరెక్షన్లోనే స్పెషల్ టీమ్ కమాండోలు కదం తొక్కారు. అనుకున్న పనిని పూర్తి చేశారు. ఈ ఆపరేషన్లో సైనికులకు దీటుగా K9 కుక్క ఉలఫ్ K9 పాల్గొంది. బగ్దాదీతో పాటు ఇద్దరు పిల్లలు, నలుగురు మహిళలు, మరో అనుచరుణ్ణి అమెరికా సైనికులు గుర్తించారు. వారిలో పిల్లల దగ్గర మాత్రమే మారణాయుధాలు లేవని నిర్ధారించుకున్నారు. వారిని తప్పించాలనుకున్నా కుదరలేదు. అప్పటికే యుఎస్ సైనికులు హెలికాప్టర్లపై ఉగ్రవాదులు ఫైరింగ్ జరుపుతున్నారు. దీంతో అమెరికా దళాలు వెనువెంటనే బాంబుల వర్షం కురిపించాయి. అదే సమయంలో బగ్దాదీని తరుముతూ కెనైన్ వారి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే నలుదిక్కుల యుఎస్ ఫోర్స్ బగ్దాదీని చుట్టుముట్టాయి. పైన హెలికాప్టర్లకు తోడు డ్రోన్లు కింద సైనికుల చక్రబంధంలో ఇరుక్కున్నట్టయింది. ఇక చేసేది లేక అప్పటికే తన ఒడ్డికి చుట్టుకున్న బెల్ట్ బాంబును బగ్దాదీ పేల్చుకున్నాడు. అదే సమయంలో ఆ ఉపద్రవాన్ని ముందే గుర్తించిన K9 కుక్క పక్క కురిగింది. స్వల్ప గాయాలతో బయటపడింది. ఆ పేలుల్లో బగ్దాదీతో పాటు అందరూ చనిపోయారు. అయితే గతంలో బగ్దాదీ హతంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రపంచానికి తెలిసేలా ఈ ఫుటేజ్ను విడుదల చేసింది అమెరికా. ఇందులో సాధారణ పౌరులెవరూ గాయపడకుండా ఆపరేషన్ సక్సెస్ కావటాన్ని అమెరికా కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ కొనియాడారు. ఇడ్లీ ప్రావిన్స్లో తలదాచుకున్న విషయాన్ని పక్కగా తెలుసుకున్న పెంటగాన్ కమాండోలకు పలు సూచనలు ఇస్తూ పని ముగించేలా చేసింది. టార్గెట్ని ఫిక్స్ చేశాకే ముందుకు కదిలారు. అగ్రరాజ్యం అంటే అగ్రరాజ్యం అన్నట్టుగానే వ్యవహరించారు. అడుగు ముందుకు వేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఎలాంటి ఆరోపణలు వెల్లువెత్తకుండా పని పూర్తి చేశారు. బగ్దాదీ హతమయ్యాక అతని అవశేషాలతో నిమిషాల వ్యవధిలోనే బలగాలు మళ్లీ తిరిగి వెనక్కొచ్చేశాయి. బాగ్దాదిని వెంటాడి వేటాడి హతమార్చిన అమెరికా బలగాలు ఏమాత్రం అతని తాలూకు చిన్న ఆధారాల్ని కూడా అక్కడ లేకుండా చేసింది. బాంబు దాడిలో బాగ్దాదీ చనిపోయాక అతని అవశేషాలను 24 గంటల్లోనే సముద్రంలో కలిపేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అలా చేసినట్టు అమెరికా వెల్లడించింది. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లో ఉన్న బాగ్దాదీ ఇంటిపై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేస్తున్న సమయంలో తప్పించుకునే యత్నం చేశాడు. ఓ కలుగులో దాక్కున్నాడు. అతనితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. కానీ ఎలుక బోనులో చిక్కినట్టు చివరకు యుఎస్ బలగాలకు చిక్కి హతమవ్వక తప్పలేదు. కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్నవారిని కెనైన్ జాగిలం వెంటాడటం, డ్రోన్ల నుంచి ఆ మొత్తం పరిణామాలను షూట్ చేయడం ఇందులో కనిపించింది. బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కీలకంగా వ్యవహరించాయి. అతను దాచుకున్న చోటును ఖచ్చితంగా కనిపెట్టి పక్కా ప్లాన్ ప్రకారం ప్రత్యేక బృందాలతో తుదముట్టించాయి. అయితే ఆత్మాహుతి దాడిలో చనిపోయింది బాగ్దాదేనా కాదా అన్నది నిర్ధారించుకునేందుకు కూడా అమెరికా కీలకంగా వ్యవహరించింది.
బాగ్దాది ఆచూకీ కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుబడ్డ అతని అనుచరుడు ఇతావి నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. ఓ ఉగ్రవాది భార్య కూడా అందుకు సహకరించింది. ఈ క్రమంలోనే బాగ్దాదీకి చెందిన అండర్వేర్ను ఒకటి సంపాదించగలిగారు. ఇప్పుడు చనిపోయాక అతని డిఎన్ఏను దాంతోనే రూఢీ చేసుకున్నారు. అయితే అమెరికా మాత్రం అండర్వేర్ ప్రస్తావనను బయటకు తీసుకురావడం లేదు. 2004లో ఇరాక్ జైలులో బాగ్దాదీని బంధించినప్పుడు అతడి నుంచి డిఎన్ఏ సేకరించామని బాగ్దాదీని అంతం చేయడం అంత ఈజీ కాదని కొన్ని సందర్భాల్లో అమెరికానే అనుకుంది. కానీ ఈసారి మాత్రం ఇంత ఈజీగా పని సులువైపోతుందని అనుకోలేదు. ఓ ఇన్ఫార్మర్ ఇచ్చిన కీలక సమాచారమే అమెరికాకు ఆయుధంగా మారింది. బాగ్దాదీ వెన్నంటి ఉన్న ఓ వ్యక్తి ఈ మొత్తం సమాచారాన్ని లీక్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే బాగ్దాదీని గుర్తించడం, వెనువెంటనే దాడులకు దిగి పని పూర్తి చేయడం అలా జరిగిపోయాయి. బాగ్దాదీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడం మొదలు అతని ఆనవాళ్లు ఆపరేషన్ అంతా పెంటగాన్ డైరెక్షన్లోనే సాగింది. బాగ్దాదీ దాక్కున్న ఖచ్చితమైన ప్రదేశం, ఇళ్ళు, దాని లేఅవుట్, ఎన్ని గదులు, ఎంతమంది కాపలాదారులు, సొరంగ మార్గాలెన్ని అన్న వివరాలన్నీ ఇన్ఫార్మర్ల సహాయంతో సేకరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఆపరేషన్ను ఫిక్స్ చేసి ముందుకు సాగారు. నైటే పని పూర్తి చేశారు. సిరియాకు చేరుకున్నాక ఆపరేషన్ కఠినతరమని మొదట సైనికులు గుర్తించారు. సాధారణ పౌరులు ఎవరూ గాయపడకుండా పక్కాగా పని కావాలన్న టార్గెట్గా ముందుకు సాగే క్రమంలో హెలికాప్టర్ల ద్వారా వేసిన బాంబులు ఆ పనిని సఫలీకృతం చేశాయి. ఉగ్రవాది ఉంటున్న ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించడంతో ఆపరేషన్ విజయవంతమైనట్టు అమెరికా ప్రకటించింది. అయితే ఈ రహస్య ఆపరేషన్కు ఓ వ్యక్తి కీలక సమాచారమిచ్చాడు. అండర్వేర్తో పాటు బాగ్దాదీ బ్లడ్ శాంపిల్స్ను అతనే యుఎస్కు చేరవేసినట్టు తెలుస్తోంది. దాడి సందర్భంగా స్పెషల్ ఫోర్సెస్ వెన్నంటి ఉన్న అతనికి 177 కోట్ల రూపాయలను బహుమానంగా చెల్లించనున్నారు. బాగ్దాదీపై 25 మిలియన్ డాలర్ల రివార్డుంది. ఆ మొత్తాన్నే ఇప్పుడు సదరు ఇన్ఫార్మర్కు ఇవ్వనున్నట్టు సమాచారం. సిరియాకు చెందిన ఇన్ఫార్మర్ చాలా కీలకంగా ఇడ్లీ ప్రావిన్స్లోని బాగ్దాదీ స్థావరంలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ బిల్డింగ్ సమాచారాన్ని పూర్తిగా సేకరించగలిగారు. బాగ్దాదీతో పాటు ఆ స్థావరం గురించి పూర్తిగా తెలియడంతో అమెరికా పని కూడా త్వరగా పూర్తయింది. ఈ మొత్తం ఆపరేషన్లో స్పెషల్ కమాండోలకు ధీటుగా పాల్గొన్న కెనైన్ జాగిలం ఇప్పటి వరకు 50 దాడుల్లో పాల్గొన్నట్టు యుఎస్ ఫోర్స్ వెల్లడించింది. అయితే బాగ్దాదీ హతమైనంత మాత్రాన ఐసిస్ కథ ముగిసినట్టేనని అమెరికా భావించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దాని మూలాలతో ఇంకా ముప్పు పొంచే ఉందని చెబుతోంది.